ప్రేక్షకులందరికీ. ఇప్పుడు చంద్రిక గారు ఇది ఎలా ఉంటుంది అని అంటే, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేచి పళ్ళు తోముకోకపోయినా సరే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్తారండి. అంతకు మించినటువంటిది ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేం వాళ్ళ నుంచి. ఇవాళ షర్మిల గారిని తిట్టినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, ఇంకెవరిని తిట్టినా, తిట్టడం వాళ్ళ నైజం, దట్ కెనాట్ బి చేంజ్డ్ ఫస్ట్ థింగ్. వైఎస్ఆర్సీపీ ఏమంటారంటే, వాళ్ళ వాళ్ళ నైజం ఏంటంటే తిట్టడం, 24 గంటలు కూడా బూతులు మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ నైజం. ఇవాళ షర్మిల గారి విషయానికి వస్తే, ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని రోజుల పాటు చంద్రిక గారు ఎన్ని సందర్భాల్లో మనం ఎన్ని దుర్మార్గాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, ఎన్ని తప్పులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, ఏ విధంగా ఆ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోంది అనేటువంటిది మనం చాలా సుస్పష్టంగా ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద ఎన్నో సందర్భాల్లో మీ డిబేట్స్ లో కూడా చెప్పును. దాన్ని ఇవాళ సొంత చెల్లెలే, ఎవరు సొంత చెల్లెలు అనడంతో పాటుగా 2014లో 2019లో వాళ్ళ పార్టీకి క్యాంపెయిన్ చేసినటువంటి వ్యక్తి, నా జగనన్నను తీసుకురండి అని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి, నేను జగనన్నను వదిలినటువంటి బాణాన్ని అని చెప్పి చెప్పుకున్నటువంటి వ్యక్తి, నేను జగనన్న కోసమే పని చేస్తున్నాను అని చెప్పి జగనన్నని ఎప్పుడైతే జైల్లో పెట్టారో కాలికి బలపం కట్టుకుని రాష్ట్రం అంతా తిరిగినటువంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి జగనన్న తప్పు చేస్తున్నాడు, ఇది అతను చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడని తనే ఎండార్స్ చేసింది కదా ఇవాళ. అవును, మేము ఈ రోజులు చెప్పిన దానికి తను ఇవాళ ఎండార్స్ చేస్తుంది. సో ఆబ్వియస్ గా ఎలా ఉంటుందంటే అండి, 2019 ఎలక్షన్స్ లో మాక్సిమం ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని పాప ఇవాళే అటు ఇటు ఇటా అటా అని చెప్పి ఒక రకంగా త్రిశంకు స్వర్గంలో ఉన్నానా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి విజయమ్మ గారి పరిస్థితి ఆ రోజు కూడా ఏముండింది. అందరూ రోడ్డు మీదకి వచ్చేసి ఏకమొత్తం మీద ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి ఏమన్నారు, బాబ్బాబ్బాబ్బాబ్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నారు. ఆ రోజున అడుక్కున్నందుకు ప్రజలు సరేలే అని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తే, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని వాళ్ళవి లిటరల్ గా కూడా అసలు దేశ పటంలోనే లేకుండా చేసేద్దాం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ రచించేశారు. ఇవాళ ఇంకోసారి ఛాన్స్ ఇవ్వడానికి ప్రజలు రెడీగా లేరండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, విజయమ్మ గారి గురించి మీరు ఇందాక పెద్దలు సంజీవ్ గారిని అడిగారు. నేను ఒకటేమంటానంటే, విజయమ్మ గారు ఏ హోదాలో వైఎస్ఆర్సీపీకి క్యాంపెయిన్ చేస్తారండి? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఫ్ గా చేస్తారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఫ్ గా చేస్తారా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా చేస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకప్పటి గౌరవ అధ్యక్షురాలుగా చేస్తారా, ఏ రకంగా చేస్తారు? కానీ ఆవిడ పోనీ పదవి హోదా వెయిట్ చేద్దాం ఏమని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తారు, వస్తారట కదా, ఆవిడ ఒప్పుకున్నారంట, ఈయన ప్రాధాయపడ్డారట, ఒప్పుకున్నారట. నేను అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఒక విషయం చెప్పమంటారా చంద్రిక గారు? చెప్పండి. ఇవాళ విజయమ్మ గారికి వచ్చినటువంటి కష్టం పగోడికి కూడా రాకూడదండి. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డను ఆశీర్వదించండి, బిడ్డ 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 అని మన నెత్తి మీద ఒక పెద్ద బుదిబండ పెట్టారు అక్కడ. అదే ఇక్కడ తెలంగాణలో కూడా చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. తర్వాత కట్ చేస్తే లేదండి కాంగ్రెస్ కి వెళ్ళిపోయిందండి షర్మిల అన్నారు. ఓకే, సి దట్ ఈస్ పాలిటిక్స్, దట్ సర్వీస్ అండ్ దట్ ఈస్ పాలిటిక్స్. కానీ ఇవాళ మళ్ళీ వచ్చి అక్కడ ఏం మాట్లాడతారు అంటున్నా, ఏ బిడ్డను మన నెత్తి మీద పెడతారు అంటున్నాను. అండ్ ఇంకో విషయం, ఏమని పెడతారు అంటున్నాను, ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది విజయమ్మ గారి వాళ్ళు వచ్చిన తర్వాత? సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అతను కోట్లేయమని చెప్తుందా? ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అతను కోట్లేయమని చెప్తుందా? సిపిఎస్ రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి, అతను కోట్లేయమని చెప్తుందా? లేకపోతే రాష్ట్రం అంతా కూడా పేదల కోసం ఇళ్లు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి, అవి మీరు అతను కోటేయమని చెప్తుందా? ప్రభుత్వ ఉద్యోగులకి టైంకి జీతాలు వేశాడు జగన్మోహన్ రెడ్డి, అతనికి ఓటేయమని చెప్తుందా? ఏమని ఓటేయమని చెప్తుందండి? ఒక్క కారణం చెప్పండి నాకు. చాలా సందర్భాల్లో వీళ్ళు నిన్న కూడా ఒక మహానుభావుడు కాకాడి అనుకుంటా బయటకు వచ్చేసి, మేము రైతు రుణమాఫీ చేస్తాం, మేము అన్ని చేస్తాం. అయ్యా బాబు, నువ్వు చేసింది రైతు రుణమాఫీ కాదు, నువ్వు ఇచ్చిన హామీలు మాఫ్ చేసావు. నువ్వు ఏమిటి హామీలు ఇచ్చారు చూస్తారా, ఇప్పుడు నేను కొన్ని కోట్ చేశాను, ఆ హామీలు మాత్రమే వాళ్ళు మాఫ్ చేశారు. సో ఇవాళ ఇవాళ బయటకు వచ్చి ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు వైఎస్ఆర్సీపీకి? ఎవరు క్యాంపెయినింగ్ చేసినా సరే, ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే మీరు ఏం మీరు చేయని విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతారని అంటున్నారు కదా. ఈ ప్రశ్నతో పాటు చూసే వాళ్ళకి, కామన్ పబ్లిక్కి ఈ గత జరుగుతున్న పరిణామాల నుంచి ఒక డౌట్ క్వశ్చన్ వస్తుంది. ఏమని, స్క్రీన్ మీద లేదా ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఈ ముగ్గురు ఈ ఫ్యామిలీయే కనిపిస్తుంది, మీ స్పేస్ తగ్గిపోయింది, లేదా మీరు ఇదంతా ఏదో ఒకటి అనేది ఒక చర్చ, లేదా ఇందాక సంజీవ్ రెడ్డి గారు ఏమన్నారు, అసలు మేము తెలంగాణలో థర్డ్ నుంచి ఫస్ట్ వచ్చాము, ఇప్పుడు కూడా ఇక్కడ ఇట్లాంటి అద్భుతాలు బీభత్సాలు జరుగుతాయి చూడండి అంటున్నాం. అలాంటప్పుడు షర్మిల గారు
వాళ్ళు మీకు ఆపాదించేస్తారు స్టార్ క్యాంపర్, మీకు ఎక్కడ ఏం నష్టం అనిపించట్లేదా? అధికార పార్టీ కూడా అదే మాట అంటది. ఒకటి చంద్రిక గారు, ఒక విషయం క్లారిటీగా చెప్తాను. తెలంగాణలో కాంగ్రెస్ అనేటువంటిది 2014 ఎలక్షన్స్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది, 2018 ఎలక్షన్స్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది, ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ కి వచ్చింది. మధ్యలో అక్కడ వచ్చి అక్కడ గెలిచినటువంటి వాళ్ళని అధికార పార్టీలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళలోకి తీసుకుంది. అంతకు మించినటువంటి ఇదేం లేదు ఇక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు గమనిస్తే కనుక తెలుగుదేశం పార్టీ 2014 మేము అధికారంలో ఉన్నాం, 2019 మేము ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు 2024 మేము అధికారంలోకి రాబోతున్నాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఫామ్ కాబోతుంది. ఎందుకో చెప్తాను. గత ఇప్పుడు ప్రజలు ఎప్పుడూ కూడా మనం ఏ రకంగా వాళ్ళతోటి ఉన్నాం, వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళతోటి మనం సాతి ఇస్తున్నాం, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నాం అనేటువంటిది చూస్తారండి. అమరావతి రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి ఎవరు అండగా ఉన్నారండి? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరు అండగా ఉన్నారండి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి సాక్షాత్తు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదండి. విభజన హామీల గురించి సాక్షాత్తు పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదా అండి? ఇదే బీజేపీ ఇవాళ ఏదైతే మా మీద ఒక ఆరోపణ చేస్తా ఉన్నారో, మేము అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మిత్రపక్షంగా ఉన్నా సరే లేదు రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యమని చెప్పి మేము బయటకు వచ్చేసినటువంటి మాత్రం వాస్తవం కాదా అండి? ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అరాచకం మీద, ప్రతి ఒక్క అరాచకం మీద గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదా అండి? అరే బీసీ యువకుని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి చంపేస్తే ఆ కుటుంబానికి అండగా నిలిచినటువంటిది తెలుగుదేశం పార్టీ కాదా అండి? ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని అకారణంగా చంపి ఆ శవాన్ని